ఈజీగా 5 కి 5 రేటింగ్ ఎక్కడ తగ్గింది అయితే కనబడలేదు కాంప్రమైజ్ అవలేదు పండక్కి పండగలాంటి సినిమా బంగారరాజు బంగారరాజు సినిమా సూపర్ ఉన్నదన్న బ్రో బాక్స్ ఆఫీస్ కు పట్టింది బోజు దాన్ని తలపడడానికి వచ్చాడు బంగారరాజు సినిమా బాగుందన్న బంగారరాజు సూపర్ సినిమా బ్రో పొంగల్కి మా ఇంటికి వెళ్ళగల చిన్న బాధ ఉంది బ్రో వచ్చాను మా సొంత ఇంటికి వచ్చినట్టు మా సొంత ఊరికి వెళ్ళినట్టు ఆ సినిమా అలా ఉంది సినిమా మాత్రం ప్రతి ఒక్కరు వచ్చి చూడండి బ్రో ఫైనల్ గా ఒకే మాట బ్రో సినిమా సూపర్ హిట్ బ్రో కాన్సెప్ట్ మనకు అలా మీరు ఫస్ట్ పార్ట్ చూస్తుంటారు సేమ్ దానికి సీక్వెల్ అన్నమాట ఇది అని ఏం చెప్తాం 2 1/2 అవర్ సీట్ లో కూర్చొని లేవలేదు మేము ఇప్పుడు బోర్ కొట్టిందనుకో మధ్యలో బయటకు వచ్చేస్తాం లేదా ఏదో ఒక సీన్ లో లేచి వెళ్ళిపోతాం ఒక పాటలో గాని ఒక సీన్ లో గాని కుర్చీలోంచి లేవకుండా 2 1/2 అవర్ సీట్ కి స్టిక్ అయ్యాము అంటే అర్థం చేసుకోండి సినిమా బ్లాక్ బస్టర్ ఎక్కడ బోర్ కొట్టలేదు బోర్ లేదు అండ్ ఆల్సో ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ ట్విస్ట్ ఉంటది అది చాలు మీరు ఎంజాయ్ చేయడానికి కదా సోగర్ సోగర్ చిన్న సినిమా చూస్తే అర్థమైందన్న ఫస్ట్ హాఫ్ ఎట్లా ఉంటుందో సోగర్ సినిమా చూసినంత సెకండ్ హాఫ్ కూడా అలాగే వస్తుంది కంటిన్యూ వస్తుంది అంటే ఆ సినిమా వేరే సినిమా వేరే కాదు సోగర్ సినిమా చూస్తే సెకండ్ హాఫ్ మంచి అర్థమైంది సెకండ్ హాఫ్ హాఫ్ అన్ అవర్ మాత్రం చిన్న సినిమా కాదు అన్నది ట్రిపుల్ యాక్షన్ అప్పుడు ఇద్దరు నాగార్జున నాగార్జున వస్తారు సినిమా సూపర్ అన్న సాంగ్స్ కూడా హైలైట్ అప్పుడు కొడుకుని కాపాడడానికి బంగారరాజు వస్తాడు ఇప్పుడు మనవుని కాపాడడానికి వస్తాడు అన్నమాట బంగారరాజు అదే స్వర్గం నుంచి చైతు బాబు నాగార్జున ఇద్దరు చించేశారు పర్ఫార్మెన్స్ సూపర్ ఉన్నది నాకు మస్తు నచ్చింది నేను పొద్దున సినిమా వేటప్పుడు నాగార్జున సార్ గిఫ్ట్ ఇచ్చారు నాకు ఇది బ్రో తెర తెర తినేశాడు బ్రో నాగార్జున తెర మొత్తాన్ని తినేశాడు అట్లాగే బంగారరాజు కింగ్ 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 కొడుకుని ఒకసారి చూసేటప్పటికి కళ్ళండిలో వచ్చేప్పుడు చూసారా ఒళ్ళంతా తడిసిపోయింది కింగ్ 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 తర్వాత ఎవడైనా బ్రో మన కాళ్ళ కింద ఉండేది మట్టి వచ్చింది తగదగ మెరిసాయి ప్రతి శక్తి మ్యూజిక్ సూపర్ అనూప్ రూబెన్స్ గారి మ్యూజిక్ గానీ బీజిఎం గానీ బీజిఎం అయితే గూస్ బంప్స్ వచ్చినాయి ఇట్లా సీట్ ఇలాగా కంప్లీట్ షేక్ అన్నమాట సో చాలా బాగా ఇచ్చారు అన్ని కరెక్ట్ గా అన్ని కరెక్ట్ రేంజ్ లో 3 మంత్స్ లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా క్వాలిఫైడ్ సినిమా చాలా మంచి సినిమాని అభిమానులకి పండక్కి ఇచ్చారు నాగార్జున గారు అంత బాగున్నాడు బ్రో రాజసం ఆ పర్సనాలిటీతో తెర మొత్తాన్ని తినేశాడు అంతలా పర్ఫార్మెన్స్ బ్రో ఎక్సలెంట్ సినిమా మాత్రం బంగారరాజు మామూలు లేదు బంగారరాజు సినిమా సూపర్ ఉన్నది బ్లాక్ బస్టర్ హిట్ మంచిగా నచ్చిందన్న నాకు ఒకటి క్లైమాక్స్ ఏడిపొచ్చిందన్న అదొక్కటి ఎందుకంటే క్లైమాక్స్ కళ్ళకి నీళ్ళు వచ్చినాయి సారు అది చెప్పడం అంత బాధ అనిపించింది మంచిగా ఉన్న సాంగ్స్ అంత బాగున్నాయి అన్న మంచిగా ఉన్నది కానీ ఒకటన్న కానీ సార్ను చూస్తుంటే చూడబోదా స్మార్ట్గా ఉన్నాడు సారు కృతి శెట్టి బ్రో మామూలుగా లేదు బ్రో బ్రో కోవిడ్ కన్నా ముందు వచ్చింది చికెన్ కొన్నా ఎవడు ఆపుతారు అరే నాగ చైతన్య నాగ చైతన్య బ్రో చెత్త కొట్టారు బ్రో బ్రో ఫస్ట్ సాంగ్ అయితే లడ్డు దాన్ని కొట్టుడే కొట్టుడు రెండు లడ్డులే మొత్తం ఎలాంటి కొట్టుడే కొట్టుడు మామూలు కొట్టుడు కాదు చెత్త కొట్టుడు కింగ్ 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 కి ఇంకో ఇంకో 10 సంవత్సరాలు 20 30 సంవత్సరాలైనా కింగ్ మాత్రం కొడుతూనే ఉంటాడు రికార్డులు రికార్డులు మామూలు కొట్టడు కింగ్ 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 అంతే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మైరా మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్ Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.